ఒంటరిగా మిగిలిపోయాడండి యాకోబు. భయముతో భీతితో ఒంటరిగా మిగిలిపోయాడు. మనిషి చేసే మోసము ఆ మనిషిని ఒంటరిని చేసి పడేస్తుంది. సహోదరి సహోదరుడు, ప్రభు పేరు చెప్తున్నా, నువ్వు ఒకవేళ మోసపూరితమైన జీవితం జీవిస్తున్నట్లయితే, నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను, నీ తల్లిని, నీ తండ్రిని, నీ కంపెనీని, నీ యజమానిని మోసం చేస్తున్నట్లయితే, నిన్ను ప్రేమించిన వారిని మోసం చేస్తున్నట్లయితే, ఆ మోసము నిన్ను ఒంటరిని చేసి పడేస్తుంది. అందరికీ నిన్ను దూరం చేస్తుంది, అన్నిటికీ నిన్ను దూరం చేస్తుంది. యాకోబు ఒంటరివాడైపోయాడు. అన్నీ ఉన్నాయి, అన్నిటికీ దూరమై ఒంటరిగా మిగిలిను. స్పష్టంగా బైబిల్లో ఉంది, 24వ వచనము, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. హీ వాజ్ లెఫ్ట్ ఆల్ ఎలోన్. ఒంటరిగా మిగిలిపోయాను. మోసపూరితమైన జీవితం మనిషికి దాపరింప చేసే స్థితి ఇది. ఒంటరిగా మిగిలిపోయినప్పుడు దేవుడే యాకోబుతో పెనుగులాడినప్పుడు యాకోబు అంటున్నాడు, అయ్యా అయ్యా నన్ను ఆశీర్వదిస్తావా? ఏం తక్కువ యాకోబుకు? ఇద్దరు భార్యలు, ఇద్దరు దాసీలు, చాలామంది పిల్లలు, ఒంటెలు, గాడిదలు, ఎద్దులు, గొర్రెలు చాలా ఉన్నాయి. ఆస్తి ఏం తక్కువ లేదు, కుటుంబం చాలా పెద్దది. కానీ యాకోబుకు అర్థమైంది ఏంటి తెలుసా? ఎంత పెద్ద కుటుంబం ఉన్నా, ఎంత ఆస్తి సంపాదించుకున్నా, దేవునితో సత్సంబంధం లేకపోతే నా జీవితంలో నేను కలిగి ఉన్నదంతా కూడా సున్నా. నాకు అన్నీ ఉన్నాయి కానీ దేవుని దీవెన కరువైంది. నాకు అన్నీ ఉన్నాయి, నాకు దేవుని దీవెన కావాలి. రాకులాడుతున్నప్పుడు దేవుడు సూటిగా ప్రశ్న వేశాడు, నీ పేరు ఏమిటి? ఏమండి, దేవునికి యాకోబు పేరు తెలియదంటారా? అని ఎందుకు దేవుడు యాకోబు నా ప్రశ్న వేస్తున్నాడు, ఎందుకు వేస్తున్నాడో తెలుసా? ఈ ప్రశ్నకు జవాబుతోనే తన తండ్రిని, అన్నను మోసం చేసి పడేశాడు. ఆ మోసగాడే ఇంకా ఉన్నాడా, లేక నిజమైన మార్పును కోరుతున్నాడా? నీ పేరేమిటి? ఇదే ప్రశ్నకు కొన్ని సంవత్సరాల క్రితము యాకోబు ఇచ్చిన సమాధానం ఏషావు. అర్థమైపోయింది, అర్థమైపోయింది. దేవుడు సూటిగాను స్పష్టంగాను నీ పేరేమిటి అని అడిగినప్పుడు యాకోబుకు అర్థమైపోయింది, దేవుడు సమస్తము చూశాడు. ఈ పేరు విషయంలోనే నా తండ్రిని మోసం చేశాను, మా అన్నను మోసం చేసి అక్కడి నుంచి పారిపోయాను, మోసగాడిగా మిగిలిపోయాను. నా మోసం అంతా దేవుడు చూసేశాడు, అందుకే సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ఆ రోజు యాకోబు, అయ్యా నా పేరు యాకోబు, మై నేమ్ ఈజ్ జేకబ్. ఒకప్పుడు ఇదే ప్రశ్న మా తండ్రి వేస్తే మోసం చేసి పడేశా, మా అన్నను మోసం చేసేసా, మోసపూరితమైన జీవితం జీవించా, క్షమించు నాయన, నా పేరు ఏషావు కాదు, నా పేరు యాకోబు. అన్నీ ఉన్నాయి కానీ నీతో కనెక్షన్ లేకుండా, నీతో సత్సంబంధం లేకుండా మోసపూరితమైన జీవితం ఇప్పటిదాకా జీవించేశా, వద్దు ప్రభు నాకు ఈ జీవితం, నాకు నీ క్షమాపణ కావాలి, నేను యాకోబును. యాకోబు అనే పేరుకు అర్థము మోసగాడు. ఆ రోజు యాకోబు కన్నీళ్లతో ప్రభుని అడిగాడు, నేను మోసగాడిని, నన్ను క్షమించు. ఆ రోజు ఆ కన్నీళ్లు చూసిన దేవుడు తల్లడిల్లిపోయాడు. వెంటనే దేవుడు యాకోబును చూసి ఏమన్నాడు తెలుసా? ఇక నీ పేరు యాకోబు కాదు, నేను మార్చేసుకుంటున్నా, నేను ముద్దు పేరు పెట్టుకుంటున్నా. నువ్వు క్షమాపణ కోరావుగా, నీ స్థితి ఎంతో ఒప్పుకున్నావుగా, మోసగాడిని అని చెప్పి చెప్పుకున్నావుగా, నిన్ను నేను ఇశ్రాయేలుగా మార్చేస్తున్నాను, నా ఆశీర్వాదపు పుత్రునిగా చేసుకుంటున్నాను. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంతటి పాపిష్టి వాడివైనా, ఎంత మోసగాడివైనా, నా ప్రభువు బహు కనికరం గలవాడు. నీ మోసాన్ని ఒప్పుకుంటే, నీ పాపాన్ని చెప్పుకుంటే, ప్రభువా ఈరోజు ఈ వాక్యం అంతా నా కోసమే, నేనే ఆ మోసగాడిని. భార్యను మోసం చేశా, భర్తను మోసం చేశా, బిడ్డలను మోసం చేశా, కుటుంబాన్ని మోసం చేశా, కంపెనీని మోసం చేశా, సంఘాన్ని మోసం చేశా, సేవను మోసం చేశా, నన్ను నమ్మిన వాళ్ళను మోసం చేశా, నన్ను క్షమించు నాయన, నన్ను ప్రేమించిన అమ్మాయిని మోసం చేశా, అబ్బాయిని మోసం చేశా, నన్ను క్షమించయ్యా. ఈరోజు ఎవరైనా క్షమాపణ కోరితే నా ప్రభు వారిని క్షమించటమే కాకుండా ఉన్నతమైన జీవితాన్ని, ఉన్నతమైన పిలుపును,
ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు? క్షమాపణ కోరడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?